ఫస్ట్ హిమాన్షుని మనందరం కూడా అభినందించాలబ్బా. ఎందుకు అభినందించాలి? కేసీఆర్ మనవడు కాబట్టే పైసలు వసూలు చేసి స్కూల్ ఓపెన్ చేసి పుట్టినరోజునాడు మస్తు హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన్ని అభినందించేది ఏంటక్క అంటే, కేసీఆర్ మనవడైనా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య, తను తినేలాంటి భోజనమే తన డ్రైవర్ పిల్లలు కూడా తింటున్నారనే విషయం డ్రైవర్ చెప్పేదాకా కూడా హిమాన్షుకు తెలియదని చెప్పాడు. ఆ వాతావరణం చూసినాక ఇది స్కూలు అని డ్రైవర్ చెప్తే నమ్మలేకపోయాను అని చెప్పాడు. విద్యా వ్యవస్థలో భ్రష్టు పట్టిపోతోంది, విద్యా వ్యవస్థను కార్పొరేట్ కబంధ హస్తాలకు ఇస్తున్నారు, ప్రభుత్వ స్కూళ్లను ఏమంటారు మన ఊరు మనబడికి సంబంధించి నిధుల సేకరణ ఏమైంది, కేజీ టు పీజీకి ప్రతి ఏటా కేటాయిస్తున్న బడ్జెట్ ఏమైందని విద్యార్థి సంఘాల నాయకులు అడిగితే పొట్టు పొట్టునది కొట్టి పోలీస్ లాఠీలు చేయించగలిగారు. కానీ మనవడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కనీసం తండ్రికి అయ్యకి అత్తకి ఎవరికి ఆన్సర్ లేకుండా చేసిండు. అందుకు అప్రిషియేట్ చేయాలి. నిజంగా హిమాన్షు మాట్లాడే కొన్ని చూద్దాం. నాకు ఇక్కడ ఒక్కలను చూస్తే మాత్రం చాలా కోపం వచ్చిందబ్బా. మీరేమంటారో చెప్పండి. ఈవిడ ఈవిడ పేరు తెలుసా? చదువులకు తల్లి సరస్వతి కాబట్టి అలాంటి ఒక ఆడ కూతురుకి చదువులకు సంబంధించిన విద్యాశాఖ మంత్రిత్వాన్ని అప్పజెప్పేస్తే తల్లిలాగా కాపాడుకుంటది అనుకుంటే ఈమ ముందే చెప్తుంటే నవ్వుకుంటే ఎట్లా రిబ్బన్ కట్ చేస్తుందో చూడుండ్రి. అసలు ఎట్టొచ్చినావు సబితక్క, నాకు తెలియక అడుగుతా రిబ్బన్ కటింగ్కి కొంచెం ఏమనిపించలే. అంటే ఇక్కడ పార్టీ కార్యకర్తకు వచ్చినవా, విద్యాశాఖ మంత్రికి వచ్చినవా? ఓ చిన్న పోరగాడు పైసలు వసూలు చేసి స్కూల్ బాగు చేసి ఆడ పోరగాళ్ళు వెళ్ళే బాత్రూంల ముందు పందులున్నాయి, రాళ్ల మధ్య ఉంది, అసలు ఇది స్కూలా? ఇలాంటి చోట చదువుకుంటారా అని నా కళ్ళెమ్మటి నీళ్లు గారుతాయి అని ఆ పిల్లగాడు చెప్తంటే పక్కన నిల్చొని బొకే ఎత్తియాలనిపించింది, తల దించుకోవాలనిపిలే. నా పాలనలో విద్యా వ్యవస్థ ఇంత దుస్థితిలో ఉందా? ఈ చిన్న పిల్లగాడు చెప్తే తప్ప అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నానా అని ఏమాత్రం కూడా బాధ అనిపించలే నీకు? ఇంత కూడా జరంత కూడా చదువుతో ఒకసారి చూడుండ్రి. ఇగో, తాతకు తగ్గ మనవుడు అట, ఆదాబన్న రాసిండు. తాతకు తగ్గ మనవుడు కాదు, తాత నిజస్వరూపాన్ని బయటపెట్టిన మనవడు, తాత గుట్టురట్టు చేసిన మనవడు, తాత గొప్పలకు పులిస్టాప్ పెట్టిన మనవడు. గిట్ల పెట్టాలి టైటిల్లు వాస్తవం కాబట్టి. విద్యా వ్యవస్థ పెను మార్పు చేసినాం, మేము వచ్చినాకే గిరిజన హాస్టళ్లు బాగున్నాయి, మేము వచ్చినాకే చదువులు బాగున్నాయి, మేము వచ్చినాకే ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ప్రతి ఏటా బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, ఆ ఫ్రీ, ఈ ఫ్రీ ఇచ్చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న తాత మాటలకు ఒక్కరోజుతోటి పులిస్టాప్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కౌంటర్ ఇవ్వకుండా, అది ఇదే పని ప్రతిపక్షాలు చేసినా, విద్యార్థి సంఘాల నాయకులు చేసినా అరెస్టులు జరిగేవి ఈ పాటికి సోషల్ మీడియాలో వాళ్ళని ట్రోల్ చేసేటోడు. కానీ ఇక్కడ మనవడు కాబట్టే నిజాలను నిర్భయంగా చెప్పినా నోరెత్తకుండా కూసున్నారు. అలా విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టుకొని ఇంత దుస్థితిలో ఉన్నాయా అని మాట్లాడుతానే హీ అని నవ్వింది, కానీ తల దించుకొని వేసుకొని ఉంది, కానీ ఒక్క కౌంటర్ డైలాగ్ కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి నా దృష్టిలో కేసీఆర్ కంటే కూడా మనవడు తోపు. కేశవనగర్ స్కూల్ ప్రారంభించిన కల్వకుంట్ల హిమాన్షురావు, లక్ష్య శుద్ధితో పాఠశాలలకు మార్పులు, నిధులు సమకూర్చి తీర్చిదిద్దిన వైనం, మంత్రి సబిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఏం చేసిందని. కానీ మంచి పని చేసినావు హిమాన్షు, మంచి పని చేసినావు సబితను పిలిచి. నువ్వేమో చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు విద్యాశాఖ మంత్రిగా, నీ చేతుల్లో ఏమి లేదు, నీ ఇలాకాలో ఇలా ఉండే స్కూల్ పరిస్థితుల్ని మార్చిన అని చెప్పి రిబ్బన్ కటింగ్ చేయించినావు చూడు. ఆమె నవ్వుకుంటూ చేసింది కానీ ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే తల దించుకొని చేసే వాళ్ళు. తొలి స్పీచ్తోనే అదరగొట్టిన మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి, కేశవనగర్ బడిని చూస్తే కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా తెలంగాణలో చాలా స్కూళ్లను, ఇక సిరిసిల్లలో స్కూల్ బాగుందని మొత్తం తెలంగాణలో స్కూల్ బాగున్నట్టు కాదు. తెలంగాణ అంటే సిరిసిల్లో, సిద్దిపేటో, గజ్వేలో కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలే ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి అని అంటే ఇక జిల్లాల్లో గ్రామాల్లో స్కూళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఊహించుకోవచ్చు. కన్నీళ్లు పెట్టుకుంటున్న టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి వండేటోళ్ళు లేకపోతే టీచర్లు అటు చదువు చెప్పుకుంటూ ఇటు వంట చేస్తారట. అసలే ఉన్నది కొంతమంది టీచర్లు, ఇప్పుడు వంటోళ్ళు వాళ్ళే చదువు చెప్పేది వాళ్ళు, ఇక ఎక్కడ సమయం సరిపోయింది, పోరగాళ్ళకి చదువు ఏం చెప్తారు? అది మన స్కూళ్ళ పరిస్థితి, వాస్తవాలు చెప్పాలా? చెప్పిండు, ఒకసారి ఊహించండి. ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందని
ఒక కేసీఆర్ మనవడికే కన్నీళ్లు వచ్చినాయి అంటే ఆ స్కూల్కి పోతున్న పోరగాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితి లేక ఆ స్కూల్కి పంపిస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? పెంచాలి, కార్పొరేట్ స్కూళ్ళను పెంచాలి. హిమాంషు, నీ స్కూల్ లాగా అంత పెద్దగా ఉండి ఇంగ్లీష్లో ఇచ్చుకుంటూ ఒక్కొక్క అబ్బాయి కోసం కూడా ఇంత పొడుగు కార్లు వచ్చే పరిస్థితి తెలంగాణ బిడ్డలకు లేదు. మధ్యాహ్నం అన్నంలో పురుగు రాకుండా తినడమే చాలా గొప్ప ఇక్కడ బిడ్డలకి. ప్రతి సబ్జెక్ట్కి క్లాస్ చెప్పే టీచర్లు ఉండడమే చాలా గొప్ప. పందులున్నా పర్లేదు, కనీసం నాలుగు గోడలు. బాత్రూంలోకి వెళ్ళో ఆడపిల్ల పర్సనల్ సమస్యల కోసమో నాలుగు గోడలుంటే గదే గొప్ప విషయం ఈ తెలంగాణలో. తెలవదేమో, తెలంగాణ స్కూళ్ళకి ఇంకా కొన్ని చోట్ల తిరుగు, అర్థమైంది. తాత పరిపాలనలో విద్యా వ్యవస్థ ఎంత బాగుందనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మెట్లు సరిగా లేవు, రాళ్ల మధ్య ఆటలు. మరి నలుగురు సెక్యూరిటీల మధ్య ఆడుకోవడానికి కేసీఆర్ మన వల్ల వాళ్ళేమన్నా? తెలంగాణ బిడ్డలు కదా, నువ్వంటే మీ తాత లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని మీ తండ్రి చెప్పుకుంటుంటున్నారు కాబట్టి అట్టుంది నీకు. పాప ఉద్యమకారుల బిడ్డలు, ఈడ మా మా బిడ్డలు లాంటి వాళ్ళ బిడ్డలు, ఎంతమంది జీవితాలు గట్లే ఉంటాయి. మాకు అలవాటే, గప్పుడు అది అలవాటు, గిప్పుడు అది అలవాటు, ఏ మాత్రం మారలేదు. పైనకు పథకాలు, పేర్లు, ఉచితాలు తప్ప. బాలికల మరుగుదొడ్డి వద్ద పందులు. ఈ స్థితి నేను ఎప్పుడూ ఎక్కడా చూడలే. అదృష్టవంతుడివి, చాలా అదృష్టవంతుడివి నిజంగా. చాలా గొప్పగా చెప్పుకుంటాను, బాధేస్తుంది. అరే ఎందుకు ఆ అబ్బాయి చూడకూడదు, చూడలేదు ఇప్పటిదాకా? తెలంగాణలో ఇంతమంది బిడ్డలు ఎందుకు చూడాలి ఆ పరిస్థితి? మా డ్రైవర్ చెప్తే తప్ప బడి అని నమ్మలే. పోన్లే డ్రైవర్ అన్నా, నీ ఉద్యోగం ఉంచుతారో పీకుతారో చూడు. పాపం డ్రైవర్ అని చెప్పిండ్రు. అప్పుడు కవితక్క చెప్పింది కదా, ఏందక్క లిక్కర్ స్కామ్ గురించేమో వార్తలు వస్తున్నాయట, ప్రగతి భవన్లోనే మాట్లాడతానరట అంటే గాంధ్రజ్యోతి అన్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఎవరో చెప్పండి అంకుల్ పీకి పడేద్దామని. అట్నే ఈ డ్రైవర్ ఉద్యోగం కూడా పీకెత్తడో ఏమో కేసీఆర్. బడి దత్తకు స్ఫూర్తి తాతే. ఇగో గన్ని బాగానే ఉన్నాయి కానీ తాత నిజంగా స్ఫూర్తి నువ్వు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ బడిని దత్త తీసుకోవాలన్న ఆలోచన నీకు వచ్చేదిగా. నువ్వైతే చాలా గ్రేటు. వాసల మరిని దత్త తీసుకున్నాడు మీ తాత, ఏమైంది? చాలా గ్రామాలను దత్త తీసుకున్నాడు మీ అయ్యా, ఏమైంది? అయ్యో అయ్యా అంటే కోపం వచ్చింది. ఇక మా తెలంగాణలో అయ్యా అంటారు కేటీఆర్ సార్, గుస్సాగా మాకు. ఇట్లా చాలా చోట్ల చాలా దత్తత తీసుకున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఏమైంది? చిన్న పోరగాడికి ఉన్నంత ఇంగితం కూడా లేకపోయింది. దత్తత తీసుకుంటే కన్న బిడ్డలాగా కాపాడుకోవాలని సరే నిధులు చేసిండో, ఇంకోటి చేసిండో, ఇంకోటి చేసిండో, ఆ స్కూల్ బాగుపరిచిండు. కానీ దత్తత పేరుతో ఓట్లు గుద్దించుకున్నారు. 15 రోజులకు ఒకసారి వచ్చి కనబడతామన్నారు కానీ ఇప్పటిదాకా కనబడ్డ పాపాన పోలే వాళ్ళ బతుకులు మార్చ. ఆరే అక్కడ కనీసం పిల్లగాడు బాధపడ్డట్టు టాయిలెట్లను కూడా మార్చలే. ఈరోజు ఎంతమంది గూబ గుయ్యం అనిపించింది తెలుసా హిమాంషు? దత్తత అనే పేరుకు సరైన నిర్వచనం చెప్పిండు. తాతను ఆదర్శంగా తీసుకొని మనవడు చేసి చూపించిండు కానీ తాత మాటలు కోరే అనిపించిండు. డ్రైవర్ చెప్తే తప్ప ఇంత అధ్వాన స్థితిలో లేవు అని అంటే అసలు తెలంగాణ అంటే గింత గలీజా? నా స్కూల్ లాగే ఉందనుకొని మురిసిపోయా అనుకొని తాతకు సంబంధించిన విషయాన్ని బయట పెట్టించిండు. ఒక్కటి కాదు, రెండు కాదు. స్కూళ్ళ కండిషన్ చూసి బాధ వచ్చింది. గర్ల్స్ టాయిలెట్ ముందే పందులుంటాయి, ఆడపిల్లలు ఎట్లా పోవాలా ఆ బాత్రూంలోకు? దండాలు బాబు, ఎంత బాగా ఆలోచించినావు. సబితమ్మ పక్కనే ఉన్నవా, చూడు ఆ పోరగాడికి వచ్చింది ఆలోచన. అందులో ఒక ఆడపిల్లడు బాత్రూంకి ఎట్లా పోవాలని, నువ్వు ఆడకూతురువే కదా, ఆలోచించినవా ఏ రోజైనా? అరేగా సరూర్ నగర్లోనే పోరగాళ్ళు నెల నెల ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి టాబ్లెట్లు వేసుకుంటారంటేనే గామ శలించలే. ఇక హిమాంషు పక్కనుంటే శలిస్తుందా అక్క అంటే గది కూడా ఆలోచించదగ్గ విషయమే. చిన్న మౌలిక వసతులు లేకుంటే ఎట్లా? హెచ్ఎం ఆఫీస్ రూమే క్లాస్ రూము, స్టోర్ రూము. ఈ విషయం కూడా హెడ్ మాస్టర్ సార్తో మాట్లాడాలి రండి అంటే పోంగానే మొత్తం పోరగాలు కనిపించినట ఏమో ఏమో ఉన్నాయట. సార్ మీ రూమ్కి పోదామంటే గిదేనా ఆయన నా రూమ్ అని చెప్తే ఆశ్చర్యం వేసిందట. మరి లేకపోతే మీ తాత రూమ్ లాగా పెద్ద రూము, గింత పెద్ద డైనింగ్ టేబుల్, కుర్చీలు, ఏసీలు తెల్లయి, మన సెంటిమెంట్ ప్రకారం వేయించుకునే రంగులు ఉంటాయి అనుకున్నావా? ఏ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఆఫీస్ కాదు అది, చదువుల తల్లి, చదువుల తల్లికి సంబంధించింది. ఇక్కడ చదువుకుంటే ఉద్యోగాలు వేయాలి. ఉద్యోగాలు ఏడున్నాయి? లేవు. ఆ ఉద్యోగాలు అడిగేటోళ్ళని లేకుండా చేయాలంటే ఏం చేయాలి? చదువులే చక్కగా ఉండకూడదు. మన వాళ్ళకే మన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సర్పంచులకు, చైర్మన్లకు స్కూల్ పెట్టియాలా? అప్పుడు వాళ్ళు విరాళాలు ఇస్తే దేశంలోనే నెంబర్ 2 ప్రాంతీయ పార్టీ మంది విరాళాల సేకరణలో ధనిక పార్టీగా మార్చుకోవచ్చు. 2014 ముందు మన పార్టీకి ఎంత ఫండు? ఈరోజు మన పార్టీకి ఒక స్పెషల్ ఫ్లైటు, జిల్లా జిల్లాలో బిల్డింగ్లు, మస్తు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అట్లా సూచి చూడనట్టుంటేనే తాత చెప్పలేక ఇలాంటి ముచ్చట్లు మాట్లాడొద్దని. పాపం చిన్న పిల్లగాడివి, కల్మషం లేదు కాబట్టి అది చూడంగానే బాధేసి మాట్లాడుంటావు. ఇంట్లో ఉంటే కీచి పంపించేటోడు తాత.
మెట్లు సరిగ్గా లేక పిల్లలకు దెబ్బలు తాకుతున్నాయి మస్తు. రక్తాలు కారితే ఇంత పసుపు పూసుకొని పోవడమే తెలుసు మాకు. మళ్ళీ హాస్పిటల్కి పోతే అమ్మ బాబోయ్ పనులు చేయడానికి తగిన ఫండ్స్ లేవంట. అడుగు తాత దగ్గరికి పోయి అడుగు. తాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఇదైతే గ్రామాల పరిస్థితి ఏంది? మన ఊరు మనబడి పేరుతో ఎంతో సులు చేసినావు. ఆ కేజీ టూ పీజీ అని ప్రతి ఏటా కూడా బడ్జెట్ లో మామ ఆశీర్వాదంతో మన హరీష్ మామ మస్తు చదువుతాడు కదా, ఆ పైసలన్నీ ఏడబోతున్నాయని గట్టిగా అడుగు. ఇంటికి పోయినాక ఏడుపొచ్చింది, నేను ఇంత మంచిగా తింటాను కానీ ఆ పోరగాల పరిస్థితి ఏందని అడుగు. నేనేమో ఒక్కడి కోసం నాకు ఒక కారా, ఆ లేవు కరెక్ట్గా మెట్లు లేక నడుచుకుంటూ కింద పడి దెబ్బలు దాకించుకోడా అని అడుగు. గప్పుడికైనా మార్పు వస్తుందేమో ఈసారికి. కేశవనగర్ సర్కార్ స్కూల్ పై సీఎం మనవడు హిమాన్షు కామెంట్లు. తెలంగాణ మెజారిటీ స్కూళ్ల పరిస్థితి ఇదే. తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్, మీరు వింటున్నారా? కానీ 10,000 మొక్కలు నాటినా సంతృప్తి లేదు. స్కూల్లో ఒక్క పేరు తెచ్చేలా బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. స్కూల్ కండిషన్ చూసి బాధేసింది, మాటల్లో చెప్పలేకపోయాం. కళ్ళకు నీళ్ళొచ్చాయి. ఆడపిల్లల బాత్రూమ్స్ ముందే పందులున్నాయి. చిన్నపిల్లలు ఎట్లా పోవాలి? ఓ పిల్లోడు మెట్లపై నుంచి జారిపడి దెబ్బ తగిలించుకున్నాడు. హెడ్ మాస్టర్ రూమే ఆఫీస్ రూము, క్లాస్ రూము, స్టోర్ రూము. చూసి షాక్ అయ్యాను. నేను చదువుకున్నది ప్రైవేటు పాఠశాల, ప్రభుత్వ స్కూల్ చూడటం ఇదే మొదటిసారి. మొత్తానికి ప్రైవేట్ స్కూలే పర్వాలేదు కానీ ప్రభుత్వ స్కూళ్ళని చూస్తే కళ్ళెమ్మటి నీళ్లు గారడం తప్ప ఏమీ లేదని లాగి లంపకాయ కొట్టి నోరెత్తకుండా చేసిండు హిమాన్షు. ఈ విషయంలో అయితే మస్తు నచ్చిండు నాకు. ఇక మీకు కూడా ఏమనిపించిందని చెప్పండి. ఫైనల్గా ఆజ్ కి బాత్. ఇక ఏమొచ్చి బయటికి సమాధానం చెప్తారు? మనవడిచ్చిన షాక్కి కొన్ని రోజులు ఈ ముచ్చట గురించి మాట్లాడరు. అందరి కోసం అనుకున్నాం, జై తెలంగాణ అన్నాం, సాధించినాం. కానీ ఇప్పుడు ఒక కుటుంబం కోసం కొట్లాడినట్లుంది, అట్లనే అనిపిస్తుంది. ఉద్యమగారులను కుట్ర చేసి ఎల్లగొట్టిండు, ఉద్యమ ద్రోహులను చెంత చేర్చుకున్నాడు. ఒకప్పుడు పల్లెలు కన్నీరు పెడుతుంటే మా దొర పాలనలా పల్లెలతో పాటు పట్టణాలు కన్నీరు పెడుతున్నవి. దాదాపు 1200 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాడు ఈ దొర. అర్థం చేసుకోండి నా తెలంగాణ ప్రజలారా, నరేష్ యాదవ్ 1200 అనగాకన్నా సార్కి గుర్తులేదట 1200 అని. అడ్రస్సులు దొరకట్లేవట. గది మన రాష్ట్ర దుస్థితి అనుకుందామా, మహాభాగ్యం అనుకుందామా? ఓటర్లలారా మేరుకోండి, ఇది మాత్రమే చెప్పగలం.